అంటే రివిజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పి దాదాపు 70-80 కిలోమీటర్లు వెళ్ళి ఎడాపెడా కొనేస్తున్నట్టు సైడ్ ఫ్లాట్లు, ఇది అంత శ్రేయస్కరమేనా? ఇప్పుడు అది రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకుంటున్నారా, ఏదైనా తప్పు చేస్తున్నారు ఇన్వెస్టర్స్? రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు గతంలో కూడా చెప్పిన అది ఒక కళ కాదు, అది ఖచ్చితంగా నిజం అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రీజనల్ రింగ్ రోడ్డుకి ఎక్విజిషన్ అయిపోయి మన వెస్ట్ సైడ్ ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది. ఇక్కడ మనం దీనిలో చెప్పుకోవాలంటే మరి ఎంతమంది ఎవరు ఏది క్లెయిమ్ చేసినా సరే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది కాబట్టి దీని వరకు మనం ఖచ్చితంగా మోడీ గారికి ప్రభుత్వానికి మనం హర్షం తెలుపుకోవాలి. ఆ హర్షం తెలుపుకోవటమే కాకుండా ఇప్పుడు ఆ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల కొత్త కొత్త టౌన్షిప్స్ ప్లాన్ చేశారు. పెద్ద పెద్ద రియల్టర్స్ హైదరాబాద్కి వస్తున్నారు. ఈ ఎంఎన్సీస్ ఎవరైతే హైదరాబాద్కి వచ్చి ఈ విధంగా డెవలప్ చేస్తారో అక్కడ కనెక్టివిటీ మనం పెంచితే ఇవాళ ఎంతండి జహీరాబాద్ టు హైదరాబాద్ 100 కిలోమీటర్స్, అంటే గచ్చిబౌలి 100 కిలోమీటర్స్, మేబీ లెస్ దాన్ 100 కిలోమీటర్స్ ఆల్సో గచ్చిబౌలి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఏమైనా ఓఆర్ఆర్ నుంచి పట్టాణచేరు దగ్గర తెక్కకుండా ఉంటే కింద నుంచి వచ్చేస్తే ఇంకా లెస్ దాన్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక పాయింట్ జహీరాబాద్ ఇది లాస్ట్ పాయింట్ ఫర్ తెలంగాణ. ఇంక యువతలకే ఉంది, మచ్ బిఫోర్ దట్ మనకి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు హీట్ అవుతుంది సదాశివపేట దాటాక. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎంత 60-70 కిలోమీటర్లు ఉంటుంది. 70 కిలోమీటర్లు అంటే 1 అవర్ జర్నీ. ఎప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే వస్తున్నాయో ఆ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ వేస్తే కనెక్టివిటీ బాగా డెవలప్ అయితే ఆ 100 కి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా నాన్ స్టాప్ సదాశివపేట బస్సులు వస్తాయి. వారు సంగారెడ్డికి ఉన్నాయి కొన్ని బస్సులు, అలా సదాశివపేట దాకా వెళ్తాయి. అలాంటి బస్సులు వచ్చేటప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా 1 అవర్లో మనం గచ్చిబౌలిలో ఉంటాం, మేబీ 1.5 అవర్స్లో ఉంటాం. పూణే టు బాంబే 2.5 అవర్స్, పూణే నుంచి బాంబే కమ్యూట్ చేస్తుంటారు. చాలామంది బాంబేతో కనెక్ట్ ఉన్న వాళ్ళు అడిగి చెప్తారు, పూణే నుంచి బాంబేకి కనెక్ట్ ఉంటుంది, కనెక్ట్ చేస్తారు, కమ్యూట్ చేస్తారు. నాయిడా నుంచి ఢిల్లీకి, గుర్గావ్ నుంచి ఢిల్లీకి ఈ విధంగా కమ్యూట్ చేస్తున్నారు జనాలు ఎంతమంది. సో పెద్ద నగరం అయినప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మనము కాస్త మినిమైజ్డ్ లివింగ్ ఉండాలి అనుకున్నప్పుడు మన జాబ్ దృష్ట్యా మనము దూరంగా వెళ్ళినా కూడా, ఎందుకంటే ఒకసారి ఇంటికి వెళ్ళాక ఆ ఇల్లు ఇల్లే స్వర్గసీమ, చక్కగా ఉండాలి ఇల్లు. అలా అనుకున్నప్పుడు మనం అవుట్స్కట్స్లో పెడతాం, అక్కడ ఉంటాం. అక్కడ ఇన్ని ఇప్పుడు జహీరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ విల్లాస్ 40 లాక్స్ 50 లాక్స్ కూడా 267 యాడ్స్లో చక్కటి 972 67 యాడ్స్, 39 లాక్స్ 40 లాక్స్ ఇలాంటి గోల్డ్ అన్ని స్కీమ్స్ కొత్త కొత్త వస్తున్నాయి. అవన్నీ మరి ఎలాగా, అవన్నిట్లోనూ మనం ఉండొచ్చు హ్యాపీగా? ఎందుకు ఉండకూడదు? 267 యాడ్స్ గేటెడ్ కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి. ఓన్లీ 5 డే వీక్ మ్యాక్సిమం అన్ని కంపెనీస్కి ఇప్పుడు 5 డే వీక్ ఇచ్చేసారు. బ్యాంకులకి వాటికి కూడా 5 డే వీక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఊరికే ఆల్టర్నేటివ్ తీసుకుంటున్నారు. మిగతా 2 రోజులు హ్యాపీగా ఇంట్లో స్పెండ్ చేస్తాం కదా హ్యాపీగా. సో ఎందుకు ఈ వాటి కాల్ కాంక్రీట్ జంగిల్లో ఉండి, సిటీలో మధ్యలో ఉండి, పొల్యూషన్లో ఉండి, ఇక్కడ మనకు డబ్బులు సరిపోక ఈ కష్టాలన్నీ లేకుండా చక్కగా మనకి అంత బ్యూటిఫుల్ హౌస్ అక్కడ 10,000కి వచ్చేస్తుంది. ఇక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా 10,000కి అంత మంచిది రాదు. అక్కడ 2 బెడ్రూమ్ హౌస్ వస్తుంది, ఇండిపెండెంట్ హౌస్ విత్ ఆల్ ఆక్సిజన్, 100% న్యాచురల్ ఆక్సిజన్. సో కాబట్టి నేను చెప్పేది మనం ఎక్కడున్నా సరే మనం చూసుకోవాల్సింది మన యొక్క మనది, అంటే నేను వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకూడదు. నా యొక్క జీవితాన్ని, నా యొక్క ఉద్యోగాన్ని, నా వృత్తిని, నా పాకెట్ని, నాకు అందుబాటులో ఉన్న వాటిని నేను చూసుకుంటే తృప్తి మిగులుతుంది. ఫస్ట్ తృప్తికి మించి రాసి లేదు తృప్తి ఉంటుంది. నెక్స్ట్ ఆనందంగా ఉంటాం. ఆనందం తృప్తి రెండు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో మనకి ప్రగతి ఉంటుంది. మంచి జాబ్స్ గురించి ఆలోచిస్తాం, ఇంకో జాబ్. ఈ విధంగా మనం అందరం కూడా ఆనందంగా ఉండటానికి ఈ వినాయక చవితి నాడు మళ్ళీ మీ అందరికీ తెలుపు ఇంకొకసారి నేను విన్నపించుకుంటున్నాను ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్ పరంగా ఆలోచిస్తున్నప్పుడు రాజకీయాల్ని రియల్ ఎస్టేట్తో మిక్స్ చేయకండి. అక్కడే ప్రభుత్వం వస్తుంది ఇక్కడే ప్రభుత్వం అని ఆలోచించకండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆఖరి పథకాలు, ఏ అప్రూవల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది, ఎక్కడెక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ శంకుస్థాపనలు జరిగాయి, ఈ రీసెంట్ పాస్ట్లో 1 ఇయర్లో ఆంధ్రాలో ఏమి శంకు ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎన్నిటికి శంకుస్థాపన జరిగాయి, ఎన్నిటికి అప్రూవల్స్, అదానీ ఏంటి, అంబానీ ఏంటి, ఎంతమందికి వచ్చాయి, అవన్నీ మనం తీసుకుని ఆ లిస్ట్ తీసుకుని అక్కడ ఏ ఇండస్ట్రీ రాబోతోంది, ఎస్ ఓకే మచిలీపట్నంలో యూనివర్సిటీ పెడుతున్నారు అనుకోండి, పోర్ట్ యూనివర్సిటీ, కానీ అది లూప్ లైన్లో ఉంది కాబట్టి మనకు అది కన్వీనియంట్గా ఉండకపోవచ్చు.
అలా కాకినాడలో ఒక రకంగా లూప్లో వెళ్ళి ఉంది. కరిమిరెడ్డి ఒకటి పోతుంది, కొనుక్కోండి. రాజమండ్రి కొనుక్కోండి, సావరకోటలో కొనండి, ఏలూరులో కొనండి, మెయిన్ లైన్లోనే కొనుక్కోండి. హ్యాపీ విజయవాడ, తర్వాత మనకి జంక్షను, ఎక్కడైనా నూజివీడు జంక్షను, ఎక్కడైనా సరే ఎక్కడ మనకి హ్యాపీగా అనువుగా అనువైన ప్రదేశాలు ఉంటాయి అక్కడ కొనండి. ఇప్పుడు అదేవిధంగా మన బాంబే హైవే, సదాశివపేట, ఇది శంకరపల్లి, మూకిల అయిపోయింది, మన కోకిల్లా అయిపోయింది, దూరం అయిపోయింది అంటే శంకరపల్లి వెళ్ళండి. శంకరపల్లి తర్వాత మొత్తానికి కూడా వెళ్ళండి, నవాబ్పేట వెళ్ళండి, నవాబ్పేట వెళ్ళండి. హ్యాపీకి కట్టుకొచ్చి నవాబ్పేట 15 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఫ్రమ్ శంకరపల్లి, మొమ్మినపేట 15-20 కిలోమీటర్ ఫ్రమ్ శంకరపల్లి. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే, ప్రకృతిని చూస్తే మీరు యూ లవ్ దట్. అటు పక్క ఒక పక్కన పీకాక్స్ అలాగ నెమళ్ళు అలా ఎగురుతూ ఉంటాయి, ఇంకో పక్కన సన్సెట్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా ఏ ఏరియాకి తీసుకున్నటువంటి ఏరియాస్ అవన్నీ, అండ్ అక్కడ కూడా ఎంత చక్కటి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయంటే బ్రహ్మాండంగా వస్తున్నాయి. వాటికల్లా మనకు కావాల్సింది ఏంటి, ఒక దృష్టి, దూరదృష్టి. ఓహో ఇది ఎలాగ రాబోతుంది, రాబోయే కాలంలో ఇది 4-track రోడ్ అవుతుంది, 100-foot రోడ్ అవుతుంది, 200-foot రోడ్ అవుతుంది. చెన్నైకి ఇసిరిసిల హైవే ఎక్స్ప్రెస్ అవుతుంది, అది శాంక్షన్ ఆల్రెడీ ఉండే అమల్లో ఉంది. అది మనం 5 ఏళ్లలో ఏమలా అవ్వబోతుంది. ఇప్పుడు ఆయన వారు అడిగినట్టు 360-degree వ్యూ అంటే మొత్తం సిటీ అన్ని వేపుల అన్ని డైరెక్షన్స్లో ఏ విధంగా రూపురేపలు మారిపోతుంది, ఎక్కడెక్కడ కామన్ మ్యాన్, మనమంతా కామన్ మ్యాన్ గురించి ఆలోచిస్తే ఎక్కడెక్కడ కామన్ మ్యాన్ పెట్టుబడి పెట్టచ్చు, ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐలు తన తల్లిదండ్రుల గురించి సంరక్షణకై ఎలాంటి ఎల్డర్ కేర్ హోమ్స్లో పెట్టచ్చు, ఎలాంటి వెల్నెస్ రిసార్ట్స్ వస్తున్నాయి, వీటిల్లో పెట్టి వాళ్ళకి చక్కటి ఫుడ్డు, చక్కటి హాస్పిటల్ ఫెసిలిటీస్, డాక్టర్స్ పొద్దున్న సాయంత్రం 24 hours డాక్టర్స్, మళ్ళీ పొద్దున్న ఒకసారి చెకింగ్, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చెకింగ్, మధ్యలో కావాల్సినప్పుడు చెకింగ్, ఈ విధంగా అన్ని చోట్ల అన్ని రకాలైనటువంటి సదుపాయాలతోటి బయట నుంచి వచ్చి, పర్టికులర్లీ బయట బిల్డర్స్ ఎంఎన్సీస్ వాళ్ళు వచ్చి ఇలాంటివన్నీ ఏర్పరుస్తున్నారు. కాబట్టి మీరంతా ఈ శుభదినాన మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చక్కగా ఇవాళ స్మరించుకుని గణేషుని రేపటి నుంచి ఈ దృష్టిలో ఆలోచించి మీరు అతి త్వరగా పెట్టుబడి పెట్టి లబ్ధి పొందాలన్నది నా ఆకాంక్ష. రియల్ భూమి వీక్షకులు అందరూ కూడా లబ్ధి పొందాలన్నది నా ఆకాంక్ష. అది ఇంతటితో ఇవాళ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసిన వీక్షకులందరికీ ఒకసారి నేను మరింకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే కాలంలో నేను ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా కూడా మాట్లాడబోతున్నాను. ఎవరికైనా ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉండి ఆ బిల్డర్ గనక ఆ డెవలపర్ గనక మన నా లెక్కలో అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే అందరికీ తెలుసు, రీజనబుల్గా చెప్పేసా ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా మనం ఎండార్స్ చేద్దాం, వాళ్ళందరి ప్రాసెస్ కూడా డిస్కస్ చేయడానికి నేను సంసిద్ధుడు. ఓకే, సర్వేజన స్వీకరించబోతు నమస్కారం.